హలో ఎవ్రీవన్, ఇది యూకేలో మా హౌస్ అండి. యాక్చువల్గా ఇది బయట కొంచెం ప్లేస్ ఉంటే నేను కొన్ని ఫ్లవర్స్ అలా పెంచుతున్నాను. ఇక్కడ వచ్చేసి మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు మనకి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి, డిఫరెంట్. ఆ తర్వాత వెదర్ అంతా కోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకు అన్ని ఫ్లవర్స్ రావు. సో నేను ఇక్కడ కొంచెం ప్లేస్ మాత్రమే వదిలేసి మిగతా అంతా కార్ పార్క్లో నుంచి ఇలా రాగానే నీకు మట్టి అలా తగలకూడదని నేను ఇక్కడ వరకే మాత్రమే ఫ్లవర్స్ పెట్టి కొంచెం బండ్లు వేపించేసాను అనమాట. సో ఈ కాస్తలోనే నేను ఏం చేస్తానంటే సీజన్ ప్రకారం మార్చ్లో ఇంకా అప్పుడు నేను ఫొటోస్ పెడతాను. మార్చ్లో మొత్తం ఇదంతా ఫస్ట్ డాఫడిల్స్ వస్తాయి, డాఫడిల్స్ ఉంటాయి అన్నమాట ఇదంతా. దాని తర్వాత నేను అన్ని బల్బ్స్ అన్నీ ఎలా పెట్టానంటే ఒకటి తర్వాత ఒకటి లేయర్స్ వైజ్గా వేశాను. ఆ తర్వాత టూలిప్స్ వస్తాయి, టూలిప్స్ అన్నీ ఇప్పుడు అయిపోయాయి అనమాట, అన్నీ పోయాయి. నేను అన్నీ అక్కడ మీరు అక్కడ తెలుస్తుంది డ్రై అయిపోయి ఉన్నాయి కదా, అవన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు తర్వాత అవి వచ్చేసి ఏలియన్స్ అంటారు, ఇవన్నీ పర్పుల్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ పోయి సీడ్స్ మాత్రమే, ఇప్పుడు ఇవన్నీ సీడ్స్ అయిపోతాయి అన్నమాట. అలా నేను ఇంకా మన చామంతి ఉంటుంది కదండి, చామంతి పెట్టాను, ఒక బంతి పెట్టాను ప్రస్తుతానికి. ఇవన్నీ మార్చ్ నుంచి ఏప్రిల్ దాకా కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, తర్వాత ట్యూలిప్స్ వస్తాయి, ఆ తర్వాత ఏలియమ్స్ వస్తాయి. ఇప్పుడేంటంటే ఇప్పుడు జూన్ కల్లా లిలీస్ అనమాట. లిలీస్ ఇవి వచ్చి చిన్న చామంతుల్లాగే ఉంటాయి కానీ ఫ్లవర్స్ ఇప్పుడు లేవు. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయండి, ఇయర్ మొత్తము, అంటే ఇయర్ మొత్తం కాకపోయినా డిసెంబర్ వరకు వస్తూ పోతూ ఉంటాయి ఇవి. ఇవి వచ్చేసి మనకి జూన్ జూలై వరకు మొత్తం అన్నీ లిలీస్ అన్నీ ఇంకా అయిపోతుంది. సో ఇలా కొన్ని లిలీస్, ఇవి వచ్చి గ్లాడియోలస్ అండి, ఇలా కాడ పొడుగ్గా వచ్చి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇవి. నేను లిలీస్తో పాటి వస్తాయి జనరల్గా, అయితే కొంచెం డిలే అయింది ఇయర్. లేకపోతే ఇవంతా నీకు అలా కనిపిస్తుంది ఫుల్గా ఫ్లవర్స్. నేను ఒక రోజ్ పెట్టాను అనమాట, ఇవన్నీ కూడా జస్ట్ షోకే అనమాట. ఇవన్నీ డాఫడిల్స్, దీంతో పాటు ఇవి వచ్చే లోపు అని చెప్పి ఈ ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టాను ఇదే పాట్లో. ఇవి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్. ఇదంతా ముగ్గు నేనే వేశాను, వేయాలనిపించి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అలాగే డాఫడిల్స్ పెట్టాము. ఇది వరకు ఇక్కడ మాకు చాలా 16 రోజ్ ప్లాంట్స్ ఉండేవన్నమాట. కానీ నాకు నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక 6 మంత్స్ అలా ఉన్నాను, అప్పుడు కేర్ తీసుకోక మొత్తం రోజెస్ అన్నీ కొంచెం పాడైపోయాయి. అందుకని నేను ఈసారి ఏం చేశానంటే ఈ కాస్త ప్లేస్ మాత్రం నాకు ఏమైనా పెట్టుకోవడానికి కావాలని చెప్పి వచ్చేసి ఇదంతా నేనే, ఇవన్నీ బుషెస్ లాగా పెరిగిపోయి ఉన్నాయి నేను ఇండియా నుంచి వచ్చేసరికి. సో నేనే దీని అంతా ఈ హెడ్జ్ మొత్తం ట్రిమ్మింగ్ చేసి మొత్తం కింద అంతా ఒక షీట్ వేసి గ్రావెల్ వేసాను అనమాట. అండ్ మధ్యలో ఈ ఫ్లవర్స్ ఇలా మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టాను. ఇది మొత్తము యూజువల్గా గ్రావెల్ వేయడం అంటే నేను ఈ షీట్ వాడానండి. ఇది వచ్చేసి వీట్ కంట్రోలర్ అనమాట, వీట్ కంట్రోలర్ షీట్ వేసి వేస్తాము. ఇట్లా ఉంటుంది థిక్గా, ఈ షీట్ వేసి వేస్తామన్నమాట. ఇవి వచ్చేసి గ్రావెల్ మనకి వర్షం పడ్డప్పుడు కూడా అందంగానే కనిపిస్తుంది, డిఫరెంట్ కలర్ అయిపోతుంది. మార్బుల్స్ లాగానే ఉన్నాయి కానీ మార్బుల్స్ కాదండి ఇవి, పర్ల్ అని చెప్పి అంటున్నారు దీన్ని. సో ఇది మొత్తం షీట్ స్ప్రెడ్ చేసేసి ఫస్ట్ మొత్తం చాలా పని అండి, ఒక 1 వీక్ పట్టింది నాకు. మొత్తం అంతా వీడ్స్ మొత్తం తీసేయాలి మనము, మొత్తం అంతా తవ్వేసి ఇక్కడ చిన్న వీడ్ ఉండకుండా తీసేసి ఆ తర్వాత దానికి మనము తర్వాత అంత డ్రై అయిపోయాక మొత్తం ఇది వరకు మేము ఇలాంటి వుడ్ చిప్స్ వేసామన్నమాట. గ్రోజెస్ ఉన్నా సరే వీడ్స్ రాకుండా ఇలా వుడెన్ చిప్స్ వేసాం. ఇవన్నీ చాలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి, అవన్నీ తీసేసి తర్వాత ఇదంతా ట్రిమ్మింగ్ చేసి మళ్ళీ దాని కింద మనం ఈ షీట్ అనేది కరెక్ట్గా నీకు లెవెల్ వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అంత చివరి వరకు మనం స్ప్రెడ్ చేసి ఆ తర్వాత దీని మీద గ్రావెల్ వేశాను. దాదాపు చాలా పట్టాయండి మనకి, ఒక 250 kgs దాకా పట్టింది. ఇంకా మనం కావాలంటే ఇంకొక లేయర్ వేసుకోవచ్చు దీని మీద, బట్ ఇంక అప్పటికే నా పని కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా అదే అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ ఇంకా ఇది ఎలా ఉంటుందో చూసి ఇంకొక లేయర్ ఆఫ్ గ్రావెల్ వేద్దాం అనుకుంటున్నాం.
బట్ ఇప్పటికైతే మేము బికాజ్ ఇది వాకింగ్ చెయ్యం కాబట్టి జస్ట్ మా వాల్కి ఇది సైడ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇదంతా హౌస్, ఇక్కడ నుంచి ఎండ్ వరకు అదంతా గార్డెన్ అన్నమాట. సో ఇవన్నీ మంచి ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి కావాలనే నేను షేపింగ్ చేయలేదండి, ఇవి టాల్గా పెరగాలి అని. ఈ విండోస్ మాకు కొంచెం మా ఇల్లు కొంచెం హైట్లో ఉంటుంది, సో ఆ హైట్ లెవెల్కి రావాలని చెప్పి నేను దీన్ని చేయలేదు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా హైట్ వచ్చిన తర్వాత దాన్ని నేను చేస్తాను. ఇదంతా మా గార్డెన్ వరకు చివరి వరకు వెళ్తుంది. దాదాపు నేను 25 meters వీట్ కంట్రోలర్ షీట్ కొన్నాను, ఒక 5 meters దాకా మిగిలింది అంతే. సో ఇంతవరకు లాస్ట్ వరకు కూడా మేనేజ్ చేశాను. ఇదంతా నేనే వేసాను, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది చూపిద్దామని. ఇంకెవరైనా వేయాలన్నా అంత కష్టమేమీ కాదండి, కానీ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అన్నమాట. కింద వీడ్స్ లేకుండా, ఏమీ లేకుండా. మళ్ళీ వీడ్స్ పెట్టాము అంటే చిన్న చిన్న వీడ్స్ మళ్ళీ వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మనకి జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ కవర్ అండి, ఇది కంట్రోల్ చేయడానికి అంతే. ఇది ఒకవేళ వీడ్స్ ఎంతవరకు రాకుండా అనుకో, 1 year తర్వాత చూసి ఎంత వీడ్స్ వస్తున్నాయా లేదా అన్నీ చూసుకున్న తర్వాత నాకు ఇక్కడ కూడా వెయ్యాలని ఉంది. అంటే కొంచెం ఈ ప్లేసెస్లో కూడా వచ్చేస్తాయండి, లైక్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ ఫ్లవర్స్, ఈ ఇక్కడ రోజ్ ప్లాంట్ పెట్టాము, ఆ రోజ్ ప్లాంట్స్ పక్కకి వచ్చి అక్కడంతా స్టోన్స్ వేసేస్తే మనకి ఇంకా వీడ్స్ రావు. చాలా తీయాల్సి ఉంటుంది, ఎవ్రీ 1 week నేను వీడ్స్ చూడండి. నిన్ననే తీసాను, మళ్ళీ ఇంకొకటి కనిపిస్తుంది. సో ఇలా వస్తూ ఉంటాయి. కాదండి, మీకు ఒకవేళ వీట్ కంట్రోలర్ వీట్స్కి ఇలా గ్రావెల్ వేస్తే అందంగానూ కనిపిస్తుంది, చాలా పని తక్కువగా ఉంటుందండి. అంటే ఇలా ఎవ్రీ టైం తీసేసుకోవడం అది అవసరం లేకుండా ఒక 2-3 years వరకు బాగానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఇది వేయకుండా కూడా, షీట్ వేయకుండా కూడా మనం గ్రావెల్ వేసేసుకోవచ్చు పాత్వేకి. కానీ ఏంటంటే మీకు వీట్స్ తొందరగా వస్తాయి. ఇది వేయడం వల్ల మీకు మనకి ప్రోస్ ఏంటంటే, ఇఫ్ మనం ఇది వద్దు నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు వద్దు ఇది, నేను మళ్ళీ మంచి చెట్లు పెట్టుకోవాలి లేకపోతే ఇంకొక స్టోన్స్ వేసేసుకుందాం, బండ్లు వేసేసుకుందాం అనుకున్నప్పుడు తీసేయడం చాలా ఈజీ అండి. జస్ట్ ఆ షీట్ ఎత్తేస్తే మొత్తం స్టోన్స్ మనం తీసేయచ్చు, అలా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా వీట్ కంట్రోలర్ షీట్ వేసి వేసుకోవడమే మంచిది. బట్ స్టిల్ వద్దనుకునే వాళ్ళు, ప్లాస్టిక్ మేము వాడము అనుకునే వాళ్ళు, జస్ట్ దే కెన్ ఈవెన్ లేయర్ ఇట్ వితౌట్ అ వీట్ కంట్రోలర్. బట్ అప్పుడు కొంచెం ఏదైనా వీట్ కంట్రోలర్కి కెమికల్స్ లాగా వాడి వేసేసి అలా కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.